హాయ్ హలో, మీరు సాంప్రదాయ వంటల రుచి చూడాలనుకుంటున్నారా? మన వంటలు ఎప్పుడు చాలా మంచిగా ఉంటాయండి. అల్పాహారంగా పిజ్జా బర్గర్లు పనికిరావండి. కరోనా కాలంలో మంచి పొంగల్ ఇడ్లీ ఇలాంటివి చేసుకోవాలి. ఈరోజు మేము పొంగల్ చేసాము, ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ రైస్ బాగా ఉడికించాలి, దాంట్లోకి పెసరపప్పు వేయాలి. అదంతా ఉడికిన తర్వాత తిరగవాత పెట్టాలండి. ఎట్లా అంటే ఎర్రగడ్డలు మిర్చి అన్నీ వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసి తిరగవాత పెట్టాలండి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా వేరుశనగ చట్నీ అండ్ గ్రౌండ్ నట్ చట్నీ అండి, పల్లి చట్నీ చూడండి ఎట్లా ఉంటుందంటే చాలా బాగా ఉంటుంది కాంబినేషన్. చూడండి ఇలా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా తినేదానికంటే మీరు ఇంకా ఎక్కువగా తింటారు. ఇలా పైగా మంచి పౌష్టికాహారం ఇది. లాక్డౌన్ పీరియడ్లో మస్ట్గా మీరు ట్రై చేయాలి. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మర్చిపోయామండి దీంట్లోకి కొద్దిగా ఉద్దిబేడలు, కొద్దిగా మిరియాలు, ఆవాలు కూడా వేసింటారు కాబట్టి అన్ని రకాల ఇది ఎంతో ఉపయోగం. చూడండి వేరుశనగ చట్నీతో టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ముందు హైదరాబాద్ బిర్యానీ కూడా సరిరాదు. మా వాడైతే మామూలుగా ఇడ్లీ అయితే 2-3 ఇడ్లీలే తింటాడు, కానీ పొంగల్ అయితే మాత్రం మాతో ఈక్వల్గా తింటాడండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు చాలా మంచిది పౌష్టికాహారం. చూడండి ఇప్పుడు మావాడు కూడా మా ఇంత పెట్టుకున్నాడు, చాలా సంతోషంగా తింటున్నాడు. చూడండి హ్యాపీగా తింటున్నాడు మావాడు. అలాగే ఏదిస్తున్నాడు, కాల్తన్నట్టుంది కొద్దిగా, అందుకోసం వీడు ఫీల్ అయ్యాడు. కాబట్టి పొంగల్ అనేది చాలా మంచి సౌత్ ఇండియన్ రెసిపీ. దీంట్లోకి సాంబార్ కూడా చేసుకోవచ్చు, చాలా వాటరింగ్స్గా చాలా బాగుంటుంది. ఈరోజు ఓన్లీ గ్రౌండ్ చట్నీతోనే కానీ చేస్తున్నాం. ఇందులోకి కొద్దిగా మా దగ్గర మసాలా కూడా ఉంది, అది కూడా తెల్లగడ్డతో చేసింది, వెల్లుల్లి గార్లిక్ మసాలా ఇంగ్లీష్లో, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. పోనా విక్కీ మసాలా తేపు, గార్లిక్ మసాలా తేపు, చిన్న డబ్బాలో ఉండాలి తీసుకురా. ఇవన్నీ తిని సాంబార్ చట్నీ మసాలా పొడి కలిపికొని తిని తర్వాత లాస్ట్లో పెరుగుతూ తింటే ఆ టేస్టే వేరు నిజంగా. వేరు మీకు 5-స్టార్ హోటల్లో 500 పెట్టిన ఇలాంటి ఫుడ్ దొరకదు. ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి. ఎక్కువ ఎక్కువ దీనికి దినుసులు కూడా అవసరం లేదు, ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్ట్గా తింటారు. వేడివేడిగా తింటే మజానే వేరు. ఎలా చేయాలనేది కూడా ఒకసారి మీకు రికార్డ్ చేసి చూపిస్తాము వేరే వీడియోలో. కానీ సౌత్ ఇండియన్ ఫుడ్స్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఏమైనా కానీ స్థానికమైన ఫుడ్సే ఇష్టపడండి. మీ పిల్లలకు కూడా అవే తినిపించండి. అలవాటు చేయాలి సాంప్రదాయ వంటలను.
ఏదైనా కూడా అది మీ ప్రాంతానికి తగినట్టు. దయచేసి పిజ్జా బర్గర్ లాంటివి తినిపించండి, అది మన ఫుడ్ కాదు, మన వాతావరణానికి సరిపోదు. పల్లి అంటే వేరుశనగ ఆరుగ్రహం ఉన్నట్టు పల్లి చట్నీ పొంగల్, వెరీ గుడ్ కాంబినేషన్.